లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో తెలిసింది మాకు ఈ క్యాన్సర్. తర్వాత మేము అదనపూడి వెళ్ళాము, అక్కడ కెమోలు ఇచ్చారు, 12 కెమోలు ఇచ్చారు, ఇంకా క్యూర్ అవ్వలేదు. తర్వాత ఈ హాస్పిటల్ గురించి విన్నాం, ఇక్కడికి వచ్చాం. నాకు దీనికి ఒక నమ్మకం కలిగింది, ఆయుర్వేదం అంటే నాకు ముందు నుంచి ఇంట్రెస్టే. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఫస్ట్ టైం వచ్చారండి, పేషెంట్ మనతోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ప్రాబ్లం ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు జి శ్రీరామూర్తి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ దగ్గర గొల్లల మావిడాడ. మీ ప్రాబ్లం ఏంటి సార్? క్యాన్సర్ అని డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత మేము అదనపూడి వెళ్ళాము, అక్కడ కెమోలు ఇచ్చారు, 12 కెమోలు ఇచ్చారు, ఇంకా క్యూర్ అవ్వలేదు. తర్వాత ఈ హాస్పిటల్ గురించి విన్నాం, ఇక్కడికి వచ్చాం. ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు మీరు? లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో తెలిసింది మాకు ఈ క్యాన్సర్ అని. అంతా టెస్ట్లు అవి చూసిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత క్యాన్సర్ అని చెప్తే మరి మాది మిలిటరీ వాళ్ళు ఈసెస్ ద్వారా అక్కడికి వెళ్ళాం, అగనంపూడి అక్కడికి వెళ్ళాం. అక్కడ 12 కిమ్మస్ ఇచ్చారు, కొంచెం తగ్గింది. కొంచెం తర్వాత క్రిటికల్ ఆపరేషన్ పడుతుంది అని అన్నారు. అయితే ఆపరేషన్ పడుతుంది కొంచెం నాకు భయం అది వేసి, ఆపరేషన్ పడుతుంది కొంచెం ఇబ్బంది అన్నారు, చేసినా కొంచెం ఇబ్బంది అవ్వచ్చు అని అన్నారు. అని చేత మళ్ళీ ఈ హాస్పిటల్ గురించి తర్వాత ఇక్కడికి వచ్చారు. ఓకే, ఇప్పుడు మీ రిపోర్ట్లు మా డాక్టర్ గారు చూసారా? అన్ని చూసారు. ఏమన్నారు? అన్ని చూసారు, ఏం పర్వాలేదు. మాక్సిమం 6 మంత్స్ అయ్యేటప్పటికి మీకు అంతా క్యూర్ అవుతుంది, పర్వాలేదు. లాస్ట్ స్టేజ్ లో ఫస్ట్ స్టేజ్ లో ఉన్నది, ఇంకేం దాని గురించి ఫీల్ అవ్వకలేదు మీరు, అన్ని తగ్గిపోతాయి. సరే, ఇది మీకు ఎలా వచ్చింది అనుకుంటున్నారు, ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఎలా వచ్చింది? లంగ్ క్యాన్సర్ అంటే ఇప్పుడు స్మోకింగ్ వల్ల వచ్చింది అన్నారు. ఓకే, స్మోకింగ్ యూనియన్ ఎక్స్ ఆర్మీ, ఆర్మీలో 15 ఇయర్స్ చేసి తర్వాత 20 ఇయర్స్ స్మోక్ చేశాను, తర్వాత మానేశాను. అంటే మానేసప్పుడే 20 ఇయర్స్ అయింది, అయినా వచ్చింది అది. ఓకే, దాని వల్ల వచ్చింది అనుకో, దాని వల్ల వచ్చిందని అంటున్నారు డాక్టర్. ఓకే, మీ ఫ్యామిలీ మానేశాను కదా, నేను 15 ఇయర్స్ అయిపోయి మానేశాను, ఇప్పుడు అర్థం ఏంటండి అని అడిగాను డాక్టర్ గారు. అడిగితే మీరు తాగారు కాబట్టి వచ్చింది అది, మానేసిన క్వశ్చన్ కాదు అని అన్నారు డాక్టర్ గారు. చాలా బాగా చూసారు డాక్టర్ గారు. ఓకే సార్, ఫుడ్ ఎలా తినాలి, ఏం తినాలి అని చెప్పారు? అన్ని చెప్పారు. ఆయుర్వేదానికి రావడానికి గల కారణం ఏంటి? ఆయుర్వేదం రావడానికి కారణం ఏంటంటే కొన్ని కొన్ని ఆయుర్వేదం ద్వారానే నయం అవుతాయి, కొన్ని కొన్ని మెడిసిన్స్ వల్ల, ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల అవుతాయి. నాకు దీనికి ఒక నమ్మకం కలిగింది, ఆయుర్వేదం అంటే నాకు ముందు నుంచి ఇంట్రెస్టే. ఆయుర్వేదం అంటే కొన్ని కొన్ని కిమోలు ఈ ఆయుర్వేదంలో ఉండవు కదా, అందుకని అక్కడికి వెళ్ళిపోయిన అప్పుడు ఇక్కడ ఉన్న హాస్పిటల్ గురించి తెలియదు నాకు. ఈ హాస్పిటల్ విజయవాడలో ఉందని తెలియదు, లేకపోతే ఇక్కడికే వచ్చి ఉండేవాళ్ళు ఫస్ట్. అది తెలియదు, అక్కడికి వెళ్ళిపోయాయి. ఆపరేషన్ పడుతుందని భయం వేసి ఇక్కడైతే తగ్గిపోద్ది అనేటువంటిది నా ఉద్దేశం. ఓకే ఓకే సార్, ఇప్పుడు మీకు ఎన్ని రోజులకు మందులు ఇచ్చారు? ఇప్పుడు 45 డేస్ ఇచ్చారమ్మ. మందులు వాడిన తర్వాత మళ్ళీ నన్ను రమ్మన్నారు. వస్తే రావచ్చు, లేకపోతే ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ లో మాట్లాడతాను నేను, మీరు ఫోన్ చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు. ఇప్పటికప్పుడు మీకు జవాబు ఏ టైంలో అయినా సరే జవాబు మేము ఇస్తాం అని చెప్తాను. ఓకే సార్, అయితే మీరు మందులు వాడండి, మీకు తొందరగా క్యూర్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.